It's a very beautiful memory in my life. Shooting happened after that, every schedule, we miss all the artists and all. So artists kun cheppalante asalu ekka charge artham kavatledu. Rajendra Prasad garu, Jayasudha garu, Naresh garu, and Prakash Raj garu, and all other big artists andaru, they all are great artists. వాళ్ళతోని ఒకేసారి 70 మందితోని నేను యాక్ట్ చేయాలంటే ఐస్ గెట్ వెరీ స్కేర్డ్, చాలా భయం వేసేది. బట్ అందరూ వాజ్ సో ఫ్రెండ్లీ, మోస్ట్లీ మా డాడీ, స్క్రీన్ డాడీ రాజేంద్ర గారు వెరీ ఫ్రెండ్లీ. యంగ్ యూత్ బాయ్ సెట్లో మార్నింగ్ ఎప్పుడు వచ్చినా కూడా డే నైట్ ఫుల్ నైట్ డే ఉన్న ఫుల్ యాక్టివ్గా అసలు ఒక జింకలాగా అటు ఇటు ఎగురుతూ ఉండేవాడు. యువర్ ఆర్ ఫుల్ ఎనర్జీ ఆన్ సెట్స్. థ్యాంక్ యూ సార్. ఈ సాంగ్స్కి వస్తే మిక్కీ అండి, మిక్కీ మా ఇద్దరు ఫస్ట్ సినిమా చేసింది ఆ అండి. ఆ సినిమా ఆడియో వాజ్ అ హ్యూజ్ హిట్ అండ్ మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ వస్తున్న కాంబో ఇది. ఈ సాంగ్స్ చాలా 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 మంచి పాటలు ఇచ్చాడు. అండ్ ఇందులో కళ్యాణం వైభోగం అనే సాంగ్ మాత్రం నా ఆల్ టైమ్ నా సినిమాలో నా మ్యూజిక్లో టాప్ 3లో పాటు ఉంటుందండి. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆల్బమ్. అండ్ హిట్ డన్ టాక్ మచ్ బట్ థ్యాంక్ యూ మీకు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్స్ అండి రాజుగారు, శ్రీష్ గారు, లక్ష్మణ్ గారు ముగ్గురిని నాకు నవంబర్ స్కిట్, సో నేను వాళ్ళ అంకుల్ పిలుస్తాను. బట్ స్టిల్ యాక్చువల్ చెప్పాలంటే రాజుగారికి చెప్పాలంటే అతని గురించి ఆర్టిస్ట్లో నాకంటే ఎవరికి ఎక్కువ తెలీదు. ఫస్ట్ సినిమా హీరోయిన్ కాబట్టి, దిల్ సినిమా హీరోయిన్ కాబట్టి. అండ్ తర్వాత సినిమా హీరోయిన్లు అండి నందిత గారు అండ్ రాశి. లవ్లీ వర్కింగ్ విత్ యూ బోత్. ఐ హోప్ వి ఆల్ వర్క్ టుగెదర్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నెక్స్ట్ మై డార్లింగ్ డైరెక్టర్ సతీష్ గారు, మీ గురించి ఏం చెప్పేసి అర్థం కావట్లేదు. ఈ స్క్రిప్ట్ మీరు రాశాక మీరు నన్ను మైండ్లో అనుకోవడము నా అదృష్టము. ఈ స్క్రిప్ట్ని మీ ఇద్దరు నా దగ్గరికి తీయడం నా అదృష్టం. ఈ సినిమా నేను ఒప్పుకోవడం ఇది నా ఇంకా అదృష్టం. అంత మంచి గొప్ప సినిమా ఇది. నా కెరీర్ అయిపోయాక, నేను ముస్లిం అని అయిపోయాక నా సినిమాల్లో టాప్ 3లో ఏ సినిమా ఉంటాయంటే టాప్ 1 సెకండ్లో ఈ సినిమా ఉంటుంది అని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దిస్ మై ఒరిజినల్ ట్రూ ఫీలింగ్. ప్లీజ్ సినిమా ఆగస్ట్ 10 సినిమా వస్తుంది, అందరు థియేటర్కి రండి, వచ్చి సినిమా చూసి మేమందరిని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.